హలో, మాయాబజార్ చిత్రానికి మొదట సాలూరు రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకుడిని అనుకున్నారు. ఆయన 4 పాటలు చేశారు. శ్రీకరులు దేవతలు, చూపులు కలిసిన శుభవేళ, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమే నేను జీవించున్నది. ఈయన చేసిన తర్వాత 5వ పాట ప్రియదర్శిని ఆ పెట్టెను శశిరేఖ తీస్తుంటే అభిమన్యుడు కనిపించే పాట. దానికి పల్లవి మొదట పింగళ నాగేందరరావు పల్లవి రాశారు. కుశలమా కుశలమా నవ వసంత మధురిమా, దానికి అద్భుతంగా రాజేశ్వరరావు గారు కుశలమా కుశలమా నవ వసంత మధురిమా అని పల్లవి చేశారు. ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల రాజేశ్వరరావు గారు ఆ సినిమాకు సంగీత దర్శకత్వం చేయలేదు. ఆ తర్వాత ఘంటసాల గారు వచ్చారు. ఘంటసాల గారే సంగీతం అంతా చేశారు. ఆ తర్వాత చరిత్ర. ఆ తర్వాత నాతో కేవీ రెడ్డి గారు చాలాసార్లు ఆ కుశలమా పాట ఆ ట్యూను అది వినిపిస్తూ తన ధోరణిలో అది ఎంతో బాగా ఉండింది, అది నేను పెట్టుకోలేకపోతేనేని చాలాసార్లు బాధపడుతూ చెప్పారు. ఈ సంఘటన జరిగి ఒక 60 సంవత్సరాలు పైచులకు అయింది. కాకపోతే ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో అవి ఇవి ఆలోచనలో అది జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి నాకు ఒక ఆలోచన, ఆ రోజు అలా వదిలిపెట్టి ప్రజల్లోకి వెళ్ళలేని ఒక పల్లవిని మళ్ళా ఎందుకు రివైవ్ చేయకూడదని. సో దానికి అనుగుణంగా వాళ్ళ మీద భక్తితో నేను ఆ పల్లవిని పొడిగించి దాన్ని కంటిన్యూ చేయడానికి వెన్నెలగట్టి గారిని అడిగాను. ఆయన వెన్నెలగట్టి గారు ఆ పల్లవి కంటిన్యూషను 2 చరణాలు రాశారు. దానికి ఆ రోజులకు అనుగుణంగా ఉండేటట్టు ఆ ట్యూన్ మాత్రం నేను చేశాను. కాకపోతే మొత్తం మ్యూజిక్ అంతా కూడాను నా మిత్రుడు జైపాల్ ఆయన చేశారు. దీనికి ఎడిటింగ్ నా మిత్రుడు గౌతమరాజు గారు చేశారు. ఇక గాయనీ గాయకులకు వస్తే నాయక పాత్ర నా మనవరాలు అంజని నిఖిల పాడింది. నాయకుని పాత్ర నేను పాడాను. ఇది శ్రీ పింగళ నాగేంద్రరావు గారికి, శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారికి ఒక నివాళిగా మేము ఇచ్చుకుంటున్నటువంటి పాత. ఇది మీరు వినండి. కుశలమా నవ వసంత మధురిమా కుశలమా కుశలమా నవ వసంత మధురిమా కుశలమా ఆలాపనే
మన జంటతో